ప్రతిబింబించే విధంగా మాట్లాడితే వినటానికి అందరూ సిద్ధంగా లేరని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. కిషన్ రెడ్డి గారు ఇప్పటికీ 10 నిమిషాలు దాటింది. అసలు మాట్లాడి ఇచ్చకపోతే సార్, ఇది మంత్రి గారు అంటే మీరు అధ్యక్ష, మీరు మాట్లాడినది రికార్డ్ చేస్తున్నాను అధ్యక్ష. మీ టైమింగ్స్ ఎంత? ఇప్పుడు విషయం నేను చెప్పదలుచుకున్నది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే అధ్యక్ష, ఖచ్చితంగా అదనంగా ఆ సమయం కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పేటువంటి అవకాశం నాకు ఇవ్వాలి. లేకపోతే అదన రికార్డు నుంచి తొలగించండి. లేకపోతే అదనంగా కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి సభలో లేరు కాబట్టి ఈరోజు చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తున్నదో, వీరు ఉప ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవాస్తవాలు మాట్లాడారో చెప్పుకునేటువంటి అవకాశం, అదనంగా సమయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రికార్డ్స్లను తొలగించండి, రికార్డ్స్లను తొలగించండి, రికార్డ్స్లను తొలగించండి. ఆయన మాట వారు మాట్లాడింది, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. ఎందుకంటే అధ్యక్ష వారు తెలియదు అధ్యక్ష, బాంబేలో 50,000 మంది రైతులు పాదయాత్ర చేస్తే గౌరవప్రదంగా సిటీ సెంటర్ వరకు వాళ్ళని తీసుకొచ్చి, అరే మీరు అన్న చెప్తున్న అధ్యక్ష ఎక్కడ అధ్యక్ష, మా రాష్ట్రంలో రైతుల మహాపాదయాత్ర ఎవరికి వ్యతిరేకంగా చేశారు? కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా. మాట్లాడుకోండి సార్, మీరే మాట్లాడుకోండి. ఇదే పద్ధతి మాట్లాడుకోండి, మీరే మాట్లాడుకోండి, మీరే. అరే రామచంద్రరెడ్డి, మీ పేరు తీసుకున్నామా? రామచంద్రరెడ్డి గారు కొంచెం, అరే రామచంద్రరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు, రామచంద్రరెడ్డి కొంచెం. నరేంద్ర మోడీ గారు ఇక్కడ లేరు సార్, నరేంద్ర మోడీ గారు ఇక్కడ లేరు. దేశంలో ఎక్కడైనా మైనార్టీల మీద దాడులు జరిగినా నిరూపించాల్సిందే కోరుతాను. ఎక్కడైనా కర్ఫ్యూ పెట్టారా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరూపించాల్సిందే కోరుతాను. ఎక్కడైనా ఒక కర్ఫ్యూ జరిగిందా మీకు ఏమైనా తెలుసా? మీరు ఉప ముఖ్యమంత్రి, ఎక్కడ కూడా కర్ఫ్యూ లేవు అధ్యక్ష, మైనార్టీల మీద దాడులు లేవు. 100% మైనార్టీ ఉన్నటువంటి ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. 80% క్రిస్టియన్లు ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి వస్తుంది. దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ మాట్లాడుతున్నాయి? నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని నేను కాదు అధ్యక్ష, ఏ కుల సంఘాన్ని అడిగినా, ఏ యొక్క విద్యార్థి సంఘాన్ని అడిగినా, ఏ కార్మిక సంఘాన్ని అడిగినా ఈరోజు తెలంగాణలో మీకు చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ గుండె మీద మీరు చేపెట్టుకుని ఆలోచన చేయండి. ఎందుకు ఈరోజు ధర్నా చౌక్ ఎత్తేశారో ఈ ప్రభుత్వం చెప్పగలుగుతుందా? ఈరోజు రైతులకు బేడీలేసి జైల్లో పంపించినటువంటి విషయం వాస్తవం కాదా? ఇది నేను సంఖ్యలు మీరు చూడలేదా? చేతులకు నేను చూడలేదా? కాబట్టి వాస్తవంగా వాస్తవ పరిస్థితులు నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. గవర్నర్ గారు చెప్పారు, బంగారు తెలంగాణ సాధనకు అనుకూలంగా చర్చలు జరగాలని. బంగారు తెలంగాణకు విరుద్ధంగా మీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నది. నేను చెప్తున్నాను, మీకు ఇష్టం ఉంటే సానుకూలంగా తీసుకోకండి, తీసుకోండి. లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. నరేంద్ర మోడీ గారి గురించి ఇక్కడ మాట్లాడితే ఎట్లా? నిజంగా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడాలని మీరు పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు విమర్శించండి, మేము కూడా విమర్శిస్తాం. తెలంగాణకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం తెచ్చిందో చర్చించాలి. సార్ వారు అన్నారు సార్, మరి వారు ఆపాలా? నేను అదే చెప్పండి, మీ సమయాన్ని మీరు అధ్యక్ష. ఈరోజు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఎవరైనా ఎమ్మెల్యే మాట్లాడితే నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తామో చూస్తాం. ఇది ఎక్కడ పద్ధతి సార్? ప్రభుత్వ వైఫల్యాలను, అవకతవకలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉన్నది అధ్యక్ష. ఈ రకంగా ఎదురు దాడులు ఎందుకంటే అధికారంలో ఉన్నారు మీరు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మేము ఒకవేళ ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడినా అందులో మంచి తీసుకోండి, అంతే తప్ప ఎదురు దాడులు చేస్తే సమస్య పరిష్కారం కాదు. చాలామందిని చూసాం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలామందిని చూసాం. అనేక మంది ఏ రకంగా ఎదురు దాడులు చేసి ఏ రకంగా మరి కనుమరుగయ్యారు కూడా మనం చూస్తూ ఉన్నాం. అది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రుణమాఫీ ఇంకా పూర్తి కాలా. 2-బెడ్రూమ్ ఇండ్లు ఇంకా గులాబీ రంగుల యొక్క గ్రాఫిక్స్లోనే ప్రజలు సంతోషపడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. రైతు సమన్వయ సమితులు టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలతో నింపారు అధ్యక్ష. ప్రతిపక్షాల
ఈరోజు అనేక మంది గ్రామ సర్పంచుల నుంచి మొదలు పెడితే అధ్యక్ష, అధ్యక్ష ఒక గ్రామ సర్పంచ్ అధ్యక్ష దళిత సర్పంచి, ఆయన మరి ఏ రకంగా వేధింపుల అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అతను టిఆర్ఎస్లో చేరినందుకు ఒక దళిత సర్పంచ్ని ఈరోజు ఏ రకంగా వేధింపులు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మరి 10 మంది వార్డ్స్ మెంబర్స్ గెలిపిస్తే ఇప్పటికి 8 మందిని బలవంతంగా ఒత్తిడి చేసి నయన చేసి పార్టీ మార్పించారు అధ్యక్ష. 2013 నుంచి 2017 వరకు అధ్యక్ష 9 మంది ఆ గ్రామంలో 9 మంది గ్రామ సెక్రటరీలను మార్చారు మీరు. ఒక బీజేపీ గ్రామ సర్పంచ్ ఉంటే, దళిత కార్యకర్త సర్పంచ్గా ఉంటే లాస్ట్ 2013 నుంచి 2017 వరకు 9 మంది గ్రామ సెక్రటరీలను మార్చారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సుమారు 32 లక్షలు బ్యాంకులో ఉన్నాయి, ఖర్చు పెట్టని ఇస్తలేరు. 32 లక్షలు పంచాయతీ సెక్రటరీ సంతకం పెట్టడం లేదు. ఒకటే, మీరు పార్టీ మారతావా మారవా, టీఆర్ఎస్లో చేరకపోతే నీ సంగతి తింటే ఉంటుందని అధ్యక్ష అతని వేదన తీర్మానాలు. ఇది ప్రతిలక్క అధ్యక్ష, ఇది ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందా? ఇది బంగారు తెలంగాణ. ఈ రకంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి బలపెడితే సర్పంచ్ల వరకు, ఎమ్మెల్యేల వరకు, ఎంపీల వరకు, ఈ రకంగా మున్సిపల్ చైర్మన్ల వరకు పార్టీ ప్రాయింపుల ఏకైక నిర్లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేయడము దేనికి ఆదర్శము? ఏ రకంగా బంగారు తెలంగాణ అవుతుందో ఈ ప్రభుత్వము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒక గ్రామ దళిత సర్పంచ్ను కూడా ఏ ఒక వేరే పార్టీలో ఉంటే సహించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే అధ్యక్ష, ఎమ్మెల్యేలకు బొరపెట్టుకున్నారు మా సర్పంచ్ను. నేను బీజేపీలో ఉంటాను, గ్రామ అభివృద్ధి చేసుకుంటాను, మీది బాధ్యత అంటే పూర్తిగా ఆ గ్రామ సర్పంచ్లను ఏ రకంగా వేధిస్తున్నారో యొక్క ఉదాహరణ చాలా అధ్యక్ష. ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అదేవిధంగా అధ్యక్ష, ప్లీజ్ ఈరోజు ఇంతకుముందు చెప్పారు మహారాష్ట్రలో రైతులు ధర్నా చేస్తే అధ్యక్ష ప్రభుత్వం అన్ని రకాల మంచినీళ్ళతో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఆరుగురు మంత్రులను పంపి రైతులతో చర్చించి ఆ రైతుల సమస్యలు పరిష్కారం చేసి గౌరవప్రదంగా రైతులందరికీ బస్సులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ గ్రామాలకు పంపినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గౌరవ ఆర్టీసీ బస్సులు ఇచ్చి భోజనం పెట్టి పంపించింది. ఈరోజు నేను కోరేది అధ్యక్ష, ఈ రాష్ట్రానికి అధ్యక్ష 16 ముఖ్యమంత్రులు 65 సంవత్సరాల పాటు పరిపాలన చేసే అధ్యక్ష, మరి వాళ్ళు చేసినటువంటి అప్పు ఎంత అధ్యక్ష? 62 కోట్లు 62 వేలు 63 వేల కోట్లు. 16 మంది ముఖ్యమంత్రులు. కానీ ఈ సంవత్సరం అంటే ఈ టర్మ్లో వచ్చినటువంటి మన ప్రభుత్వము, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో 12 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి మన రాష్ట్రము ఈరోజు సుమారు 2 లక్షల వరకు అప్పుల వరకు వెళ్ళిందంటే ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మాటలతో కోటలు కట్టి అడ్వర్టైజ్మెంట్లని ఆయుధాలుగా చేసుకొని ఈరోజు పబ్బం గడుపుకుంటే ఈరోజు ప్రజలు చూస్తూ ఉండరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను కోరేది ఒకటే అధ్యక్ష, 3-4 మినిట్స్లో కంక్లూడ్ చేయండి. సగం టైమే తాళిపోయింది కదా సార్, సగం టైం రైతాంగ సమస్యలు కావచ్చు. ఈరోజు కరువు గురించి గవర్నర్ ప్రసంగంలో తాగునీటి ఎద్దడి గురించి కానీ, కరువు గురించి కానీ, రైతుల ఆత్మహత్యల గురించి కానీ, రైతుల యొక్క గిట్టుబాటు ధర విషయం కానీ ఇందులో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ముఖ్యంగా మీరేం చేస్తారా? ఓట్లు మీరే ఎంచుకుంటారా? కేంద్రం ఇవ్వాలంటే మీరే ముఖ్యమంత్రి కూర్చుంటారు, కేంద్రం ఇవ్వాలా? మీరేం చేస్తారు? మిగతా రాష్ట్రాలు అనేకమైనటువంటి రైతు ఉత్పత్తులకు వివిధ రాష్ట్రాలలో బోనస్ ఇస్తున్నారు, మీరు ఒక్క రూపాయిన బోనస్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వరు బోనస్? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, మధ్యప్రదేశ్లో ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. ఈరోజు గిట్టుబాటు ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏడవడం కాదు, దెప్పిపడవడం కాదు, కేంద్రాన్ని అడుపోసుకోవడం కావచ్చు. మనది మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రము, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతుల గిట్టుబాటు ధర దొరకడం లేదు, రైతులు ఆందోళన చేస్తున్నారు, రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు బలపడుతున్నారు. మీరు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉందో
నేను ఇంతకు ముందే చెప్పాను. మా పార్టీ యువజన విభాగం ధర్నా చేస్తే ధర్నా చేయని వారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. కాబట్టి నిరుద్యోగ సమస్య మీద మీరు చెప్పింది ఏంటి? ఈరోజు ఎందుకు 4 సంవత్సరాలు కావస్తున్నా ఖాళీలు భర్తీ కొత్త ఉద్యోగాలు దేవుడరు అధ్యక్ష, ఉన్న ఉద్యోగాలను ఖాళీలు భర్తీ చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. నోటిఫికేషన్ చేయడం, క్యాన్సిల్ చేయడం, ఒక తతంగా మారిపోయింది ఈరోజు ప్రభుత్వం. ఈరోజు నిరుద్యోగ సమస్య విషయంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈరోజు నిరుద్యోగ యువకుల్లో ఉంది అధ్యక్ష. 2 బెడ్రూమ్ హౌసెస్ అధ్యక్ష, 2 బెడ్రూమ్ హౌసెస్ ఎందుకు ఈరోజు ఏలేకపోతోంది? ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలు ఇల్లు లేకుండా ఇబ్బందులకు గురవుతూ ఉంటే 2 బెడ్రూమ్ హౌస్ మరి అందని ద్రాక్ష పండులాగా ఈ తెలంగాణలో మారిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇల్లు ఇచ్చింది వాళ్ళ వాటా షేరు, ఆ ఇల్లు కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. ఈ సందర్భంగా మరి ఈ 2 బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం ఏదైతే ఉన్నదో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల అధ్యక్ష, విద్యారంగ సమస్యల అధ్యక్ష, కేజీ 2 PG అక్కడే పోయింది. ఈరోజు ఒక్క టీచర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క టీచర్ను రిక్రూట్మెంట్ చేయలే 4 సంవత్సరాల్లో, ఒక్క లెక్చరర్ను రిక్రూట్మెంట్ చేయలే, ఒక్క ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయలే. 70% విశ్వవిద్యాలయంలో ఖాళీలు ఉన్నాయి. ఇది ఏ రకంగా విశ్వవిద్యాలయాలతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మనిచేస్తున్న అధ్యక్ష, నేను ఇటీవల కొన్ని యూనివర్సిటీస్ విజిట్ చేసి వచ్చాను. ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో 23 మంది రెగ్యులర్ పోస్టులు, 23 మంది మాత్రమే రిక్రూట్ ఉన్నారు, మిగతాలంతా కూడా కాంట్రాక్ట్. 23 మంది లెక్చరర్స్ అధ్యక్ష. ఈరోజు నాన్ టీచింగ్ స్టాఫ్ 2 ఉన్నారు అధ్యక్ష. పాలమూరు విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ స్టాఫ్ 2 ఈరోజు అక్కడ యూనివర్సిటీ నడుస్తున్నది, మిగతా వాళ్ళంతా కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. ఈరోజు నాకు గుర్తింపు రావాలంటే కూడా అధ్యక్ష, ఈరోజు 80% పర్మనెంట్ పోస్టులు ఉండాలి, అది కూడా లేదు అధ్యక్ష. ఇది ఒకటే. ఈరోజు అనేకమైనటువంటి డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైన డిపార్ట్మెంట్ క్లోజ్ చేశారు అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తాను అధ్యక్ష, ఈరోజు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు మన హైదరాబాద్లో జరగాలి. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంలో ఉస్మానియాలో ఆ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలు ఈరోజు వాయిదా వేసుకొని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 16వ తేదీ అంటే ఎల్లుండి 16వ తేదీ అవి మణిపూర్లో జరుగుతున్నాయి. మన దగ్గర జరగాల్సినటువంటి, హైదరాబాద్లో జరగాల్సినటువంటి మణిపూర్లో జరుగుతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ఆ యొక్క సైన్స్ కాంగ్రెస్ మహాసభను ప్రారంభిస్తున్నారు. ఇది మన తెలంగాణకు అవమానం కాదా? బంగారు తెలంగాణలో ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం, 5,000 మంది సైంటిస్టులు వస్తున్నారు అధ్యక్ష, అటువంటి హైదరాబాద్ విజిట్ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం క్యాన్సిల్ అయిపోతే మన ఉస్మానియా యూనివర్సిటీకి అవమానం కాదా? మన తెలంగాణకు అవమానం కాదా? మన బంగారు తెలంగాణ అనుకుంటున్నట్టు చెప్పినటువంటి ప్రాంతంలో ఎందుకు జరిగింది? ఆత్మ పరిశీలన ప్రభుత్వం చేసుకుందా? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష ఈ సంవత్సరము ఇంకా 2,172 కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. 2,172, ఇంకా 1,11,000 మందికి పాత బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. 1,11,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సంవత్సరం కూడా మరి విద్యా సంవత్సరం పూర్తయిపోతుంది, ఇంకో 2 నెలలు అయితే ఇంకా 2,100 కోట్లు అధ్యక్ష. ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, విలేకరులు కావచ్చు, అది ఇంకా సమర్థవంతంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ కానీ సరిగ్గా అమలు జరగనటువంటి పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ప్రైవేట్ ఫీజుల అధ్యక్ష, ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులు మేము మరి నియంత్రిస్తామని చెప్పింది ప్రభుత్వం. ఎక్కడ కూడా లేదు అధ్యక్ష, విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రజలను దోపిడీ చేస్తా ఉన్నాయి అధ్యక్ష. ప్రజల ఆదాయం ఈరోజు ఆర్థిక వ్యవస్థను, ఈ విద్యా వ్యవస్థ మరి ప్రైవేట్ విద్యా వ్యవస్థ కొల్లగొడతా ఉంటే మనం కళ్ళా పెగించి చూస్తున్నాం తప్ప మనం ఉద్యమాలప్పుడు ఏం చెప్పాము అధ్యక్ష? మీరు కూడా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ కార్పొరేట్ విద్యా సంస్థలకు కళ్ళం వేస్తామని చెప్పినటువంటి వాళ్ళము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా విచ్చలవిడిగా ప్రజల మీదకి ఆ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలను మనం తోలామని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దళితులకు గవర్నర్ ప్రసంగంలో లేదు సార్, నేను ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీకి సంబంధించి అధ్యక్ష,
SCST సభ్యదీక్ష 3 ఎకరాల స్థలం అధ్యక్ష. ప్లీజ్ లాస్ట్ గవర్నర్ ప్రసంగంలో లేదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఈ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ ఈసీ విషయంలో ఇంతకు ముందే చెప్పాను అధ్యక్ష, అది ఆ రకంగానే ఉన్న అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఈ రోజు సాగునీటి ప్రాజెక్టుల అధ్యక్ష రీడిజైనింగ్ పేరుతో, రీటెండరింగ్ పేరుతో, రీకాంట్రాక్టింగ్ పేరుతో ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు ఏ రకంగా జరుగుతున్నాయో, మొత్తం రెండింటికి మాత్రమే పరిమితం అనేకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు మరి ఎందుకు పూర్తి చేయలేకపోతుంది ప్రభుత్వం, 4 సంవత్సరాలు కావస్తున్నా అని చెప్పి సందర్భంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈరోజు అంచనాలను రీడిజైన్ పేరుతోటి అంచనాలు ఎందుకు పెంచారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకో ప్రధానమైనటువంటి అంశము ఈరోజు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, మరి ఇసుక మాఫియా లేక ల్యాండ్ మాఫియా లేక లిక్కర్ మాఫియా డ్రగ్ మాఫియా. అధ్యక్ష ఇది నేను చెప్తలేను అధ్యక్ష, డ్రగ్ ఎక్కడ దొరికిందని చెప్పి ప్రభుత్వము ఒక 15 రోజులు హడావిడి చేస్తుంది, ఆ డ్రగ్ పోతుంది అధ్యక్ష. ఈరోజు కొంతమంది మద్యం మాఫియాలో యాక్సిడెంట్లో పిల్లలు చనిపోతే 15 రోజులు ఆ మద్యం మాఫియా మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. నెల రోజుల పాటు టీవీలలో పత్రికల్లో మంత్రుల స్టేట్మెంట్లు అధికారుల స్టేట్మెంట్లు అధ్యక్ష, ఆ మద్యం మాఫియా మళ్ళీ యథావిధిగా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ల్యాండ్ మాఫియా, ఈరోజు భూమికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలలో ఈరోజు అక్రమాలు జరుగుతున్నాయి, దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి హడావిడి జరుగుతుంది, మళ్ళీ అది యథావిధిగా జరుగుతుంది అధ్యక్ష. ఇసుక మాఫియా ప్రభుత్వ అధికారులు చనిపోతున్నారు, ఆ ఇసుక మాఫియా ఈరోజు విచ్చల విడిగా ఈరోజు తెలంగాణ ఉంటే దానికి సంబంధించి పట్టించుకునే పరిస్థితి లేదు. కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు కంక్లూడ్ కాదు కదా, 3-4 సార్లు రిక్వెస్ట్ చేసి కంక్లూడ్ చేయమని అంటే మళ్ళీ కొత్త కొత్త ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటే లాస్ట్ 1 మినిట్ సార్ ప్లీజ్. సార్ 5 నిమిషాలు సార్, 5 మినిట్స్ సార్. అధ్యక్ష ఈరోజు రైతులకు సంబంధించి అధ్యక్ష అధ్యక్ష